అన్ని కులాలు అన్ని మతాలు వల్లనే సాధ్యమైంది ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం మన ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారి యొక్క నాయకత్వం అందుకే రాహుల్ గాంధీ గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయం చేస్తూ మన శక్తులను రెచ్చగొడుతూ మరి ఈ రోజు రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మతాల భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కటే అనే ఒక భావనతో ఆనాడు స్వతంత్ర కంటే ముందు ఏ భావనతో ఉండరు అదే భావనలో ఉండాలనే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు అందరూ ఐక్యంగా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు వేరు వేరైనా అందరం అన్నదమ్ముల యొక్క భావనతో జాతి ఐక్యత అందరం ఐక్యంగా ఉండాలి అనే ఒక భావనతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్న విషయం అందరూ కూడా తెలుసు మరి ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర పోయినప్పుడు ఆనాడు వాస్తవాలు ఏదైతే ఉండాలో అవి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి స్వాతంత్రం సమయంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా బ్రిటిష్ కి ఆ రోజు వీర సావర్కర్ బ్రిటిష్ యొక్క పరిపాలనకు అడుగులొత్తుతూ వాళ్ళకు ఒక ఏజెంట్ గా పనిచేసారు అని అనేక పుస్తకాలలో అనేక మంది రాష్ట్ర చరిత్ర కూడా ఉంది వీర సావర్కర్ యొక్క బలహీనతలు ఆ రోజున మరి ఆ ఉద్యమం టైంలో మరి అతన్ని ఆయన క్షమాభిక్ష కోరిండు అని ఒక విషయాన్ని రాహుల్ గాంధీ అన్న సందర్భంలో బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ గారి యొక్క ఫోటోకి చెప్పుల స్వాగతం పలికే సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ అందరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మీరు రాహుల్ గాంధీ గారి మీద నిరసన తెలుపుతున్న సందర్భంలో మా నాయకుడు జరిగే మీరు మా నాయకుడు చేసే అవమానం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ స్వతంత్ర పోరాటం నుంచి వచ్చిన ఆ కుటుంబంలో యొక్క వ్యక్తి మహానుభావుడు రాహుల్ గాంధీ గారు మరి ఉన్నది ఉన్నట్టుగా రాహుల్ గాంధీ గారు చెప్పిన సమయంలో మరి వారు రాహుల్ గాంధీ గారిని అవమానించే విధంగా చేసిన నిరసనగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ యొక్క చిత్రపటానికి మేము కూడా చెప్పులతో నిరసన చీమురుగళ్లతో నిరసన జరుపుతూ ఈరోజు గాంధీభవన్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాదు వాళ్ళు ఓపెన్ గా రాహుల్ గాంధీ గారిని హత్య చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఎంత దుర్మార్గము ఎంత నీచమైన సంస్కృతి ఆర్ఎస్ఎస్ బీజేపీది. మీరు ఇంత బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చంపుతాము అని అంటారంటే ఆ రోజు ఆ ఉద్యమం ఆ రోజు అన్ని కులాలు అన్ని మతాలు వల్లనే సాధ్యమైంది ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం మన ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారి యొక్క నాయకత్వం అందుకే రాహుల్ గాంధీ గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయం చేస్తూ మన శక్తులను రెచ్చగొడుతూ మరి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మతాల భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కటే అనే ఒక భావనతో ఆనాడు స్వతంత్ర కంటే ముందు ఏ భావనతో ఉండరు అదే భావనలో ఉండాలనే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. అందరూ ఐక్యంగా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు వేరు వేరైనా అందరం అన్నదమ్ముల యొక్క భావనతో జాతి ఐక్యత అందరం ఐక్యంగా ఉండాలి అనే ఒక భావనతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్న విషయం అందరూ కూడా తెలుసు. మరి ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర పోయినప్పుడు ఆనాడు వాస్తవాలు ఏదైతే ఉండాలో అవి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి స్వాతంత్రం సమయంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా బ్రిటిష్ కి ఆ రోజు వీర సావర్కర్ బ్రిటిష్ యొక్క పరిపాలనకు అడుగులొత్తుతూ వాళ్ళకు ఒక ఏజెంట్ గా పనిచేసారు అని అనేక పుస్తకాలలో అనేక మంది రాష్ట్ర చరిత్ర కూడా ఉంది. వీర సావర్కర్ యొక్క బలహీనతలు ఆ రోజున మరి ఆ ఉద్యమం టైంలో మరి అతన్ని ఆయన క్షమాభిక్ష కోరిండు అని ఒక విషయాన్ని రాహుల్ గాంధీ అన్న సందర్భంలో బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ గారి యొక్క ఫోటోకి చెప్పుల స్వాగతం పలికే సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ అందరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మీరు రాహుల్ గాంధీ గారి మీద నిరసన తెలుపుతున్న సందర్భంలో మా నాయకుడు జరిగే మీరు మా నాయకుడు చేసే అవమానం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు
ఆ స్వతంత్ర పోరాటం నుంచి వచ్చిన ఆ కుటుంబంలో యొక్క వ్యక్తి మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. మరి ఉన్నది ఉన్నట్టుగా రాహుల్ గాంధీ గారు చెప్పిన సమయంలో మరి వారు రాహుల్ గాంధీ అని అవమానించే విధంగా చేసినందుకు నిరసనగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ యొక్క చిత్రపటానికి మేము కూడా చెప్పులతో నిరసన చీమురుగళ్లతో నిరసన జరుపుతూ ఈరోజు గాంధీ భవన్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాదు వాళ్ళు ఓపెన్ గా రాహుల్ గాంధీ గారిని హత్య చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఎంత దుర్మార్గము, ఎంత నీచమైన సంస్కృతి ఆర్ఎస్ఎస్ బీజేపీది. మీరు ఇంత బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చంపుతామని అన్నారంటే ఆ రోజు